ఎందుకండి నా మీద ఇంత రియాక్ట్ అవుతున్నారు? అక్కడేమో కూల్ గా మాట్లాడుతున్నారు. అదే నాయన, పేడేసే బర్రెకి పాలిచ్చే బర్రెకి తేడారా బర్రె బాడహౌ? మళ్ళీ నేను బర్రె అన్నాడు సార్. యాక్చువల్లీ ఆ బ్లూ కలర్ బలూన్స్ వల్ల ఉన్న భూమి ఆకర్షణ అక్కడ కాదు, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. వాస్తు పండిట్ నువ్వా? ఆయన ఆయనే కానీ నాకు కూడా వాస్తు గురించి కొద్దిగా తెలుసులే. అచ్చా, వాస్తు శాస్త్రాన్ని ఎవరు రాస్తారో చెప్పు. వాత్సాయనుడు. వాత్సాయనుడు రాసింది కామసూత్రం రా కామాంధుడా? సార్ వీడి దోషం ఎక్కువ సార్, ముందు బరువు దించండి మీ పరువు మిగులుతుంది. వాడితే ఎందుకు చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఈశాన్యంలో స్టోర్ రూమ్ తీసేసి క్వార్టర్ పెట్టండి. క్వార్టర్? అదే సార్, వాటర్ పెట్టండి. అక్కడ ఫ్యాన్ ఉండదు సార్. ఫ్యాన్ తీసేసి గోడలు బద్ద కొట్టి ఒక స్ప్లిట్ వేసి పెట్టించండి సార్. ఈ గోడ ఉండకూడదండి, ఈ గోడ తీసేసి ఒక లాన్ వహించండి. అక్కడ గాలి రావద్దండి, రాకుండా ఒక గోడ పెట్టండి. అలాగే ఈ అర్ధనగ్న శిల్పం తీసేసి పూర్తి నగ్న శిల్పం పెట్టండి. అమ్మా నువ్వు ఇలాంటి డ్రెస్సులు వేసుకోదు, వీలైతే నైట్ ఇలాంటి వాడు, ఇట్స్ వెరీ కంఫర్టబుల్ టు ద బాడీ. సార్ అక్కడ బ్రిట్నీ స్పేస్ ఫోటో తీసేసి జెనిఫర్ లోపెస్ ఫోటో పెట్టండి సార్. ఇక్కడ ఈ ఫోటో పెట్టాలని సార్, వీళ్ళు మీదేనా? మీదేనా? మీ ఫోటో పెట్టుకోండి సార్, మీకు హక్కుంది. వాస్తు బాగానే చెప్తున్నావు కానీ కరెక్టేనా? కరెక్ట్ అయినా కాకపోయినా నమ్మాలరా కమ్యూనిక బచ్చే. ఇదిగో నువ్వు బూతులు పక్కన పెట్టి ఎందుకు నమ్మాలో అది చెప్పు. నీకు తెలియదు కాబట్టి. సార్ వాడిని వదిలేండి సార్, ఇప్పుడు ఆ ఈశాన్యంలో ఉన్నది. ఈశాన్యంలో బరువును తీసి నైరుతిలో పెట్టామనుకో కరెక్ట్ గా సెట్ అయిపోతుందా? సార్ మీరు చెప్పండి సార్. సార్ ఏం లేదు సార్, ఆ ఈశాన్యంలో బరువు తీసేసి నైరుతిలో పెట్టాను అంత సెట్ అయిపోతుంది. అలాగే ఆయన చెప్తే నమ్ముతావు బావా? నేను చెప్తే నమ్మవు. కాస్ట్యూమ్ ఎఫెక్ట్. నేను కూడా రెంట్కు తెచ్చుకుంటానులే సార్. చెప్పండి. అది మీ బెడ్రూమే కదా? అది బాత్రూమ్. యాక్చువల్ అక్కడ బెడ్రూమ్ ఉండాలి. ఎనీవేస్ మీ బెడ్రూమ్ ఎక్కడ సార్? చూపిస్తారండి. పదండి చేంజ్ చెప్తాను. ఐసే కసే చల్తా నైవతా వాస్తు సేకలతో పస్తురైన పడతా సార్. కష్టం సార్, చాలా తేడాగా ఉంది. ఏంటి సార్? ముఖ్యంగా ఈ గోడ అనేది బద్దలు కొట్టి దాని బదులు ఒక తడిక పెట్టి ఆ తడిక మీద మీరు రెగ్యులర్గా వాటర్ చల్లుతుంటే మీకు ఎన్నో. సార్ కింద బాగలు కొట్టమన్నారు, పైన బాగలు కొట్టమన్నారు, టోటల్గా ఇల్లే తీసేసి కాంట్రాక్ట్ మీకేమన్నట్టున్నారు చివరికి? ఎలా చెప్పారు సార్? కంపెనీస్ మీరు బిల్డర్ ఏంటి? అవును సార్, ఆ ఫెసిలిటీ కూడా మీకోసమే. మీ ప్రొవైడ్ ప్యాకేజ్ అండ్ డిస్కౌంట్ సార్. గడ్డి పెడితే పేడవుతుంది, సర్ది పెడితే మేలవుతుంది సార్. ఆ రకంగా ఆలోచిస్తే ఈ బెడ్రూమ్ని మీరు వాడకపోతే బెటర్ సార్. అలా ఎలా కుదురుతుంది? ఈ బెడ్రూమ్లో నాకు మంచి మంచి ఐడియాలు వస్తాయి. ఒక పంజే ఆ మంచి మంచి ఐడియాస్ని తీసుకొని ఒక పేపర్ మీద శ్రద్ధగా రాసి వెలుతురు కూడా పడని కంతలో దూర్చు. అది ఎక్కడ ఉంటుంది? ఓకే. ఏంటిది మేడం ఆ వెంచర్ని అక్కడ పెట్టారేంటండి? ముందు తీసేయండి, తీయండి. బేసిక్స్ కూడా తెలియకపోతే ఎట్లా సార్? అది మర్చిపోయాను సార్ యాక్చువల్లీ. అక్కడ పెట్టమ్మా, శ్రద్ధగా పెట్టు. హెల్ప్ చేయండి సార్, టూ స్టెప్స్ బ్యాక్ వెళ్ళమ్మా. ఓకే పర్ఫెక్ట్. ఇంకో విషయం, ఆ బెడ్ నీరు తిప్పండి లేకపోతే బెడ్రూమ్ మార్చండి. లెట్స్ గో. సార్ ముందు ఈ గేదె బరువు దించండి సార్. దాని బదులు ఒక నాలుగు బర్రెలు కొంటే కనీసం పరువైన మిగులుతుంది. పోనీయండి సార్. అలాగే నా డబ్బులు ఇచ్చేస్తే. ఒక్క నిమిషం అండి, ఇప్పుడే ఇస్తాను. నువ్వు వాస్తు పండితుడు కాదు, నువ్వు బర్రెలు కాపురే అని నా డౌట్. సరిగ్గా క్యాచ్ చేసేవరా బర్రె? అమ్మా నీ మీద నాకు ముందు నుంచి డౌటే. అబ్బా ఈ విషయం కానీ మీ బావకు చెప్పామనుకో, కంతలో తంత. అన్నా ఇందాక నువ్వు వెలుతురు కూడా పడని కంత అన్నావు, అంటే ఏంటన్నా? ఇచ్చిన బర్రె అక్కడ వెలుతురు ఎలా వస్తుంది? కరెక్టే. ఇదేంటి ఇలా చెప్పాడు? ఇదిగోండి సార్. శుభం. థ్యాంక్ యూ. కేబుల్ పాడైపోయిందని చెప్పాడు కదా. రే యాదగిరి, యాదగిరి. ఏమైంది బా? అది నువ్వేంట రెడీ వచ్చావు? అది మా డైరెక్టర్ ఆఫీస్కి రమ్మన్నాడు బావా, షూటింగ్ కన్ఫర్మ్ అయిపోయింది, 1 వీక్ అవుట్డోర్ వెళ్ళాలి. సరే ఓ పని చేయరా, కేబుల్ పాడైంది, మన సీసీ కెమెరాలు అందుకే పని చేయట్లేదు. ఒక కేబుల్ తీసుకొచ్చి వెళ్ళిపోతా? సరే బా, కేబుల్ తీసుకొచ్చి ఫిట్ చేసి వెళ్తాను. థ్యాంక్ యూ రా. సరే బా. ఓకేరా, ఉంటాను.
ఆర్ యు ఓకే? ఏమైంది? బ్యాటరీ. ఏమో అనుకున్నా కానీ వాస్తు బాగానే వర్కౌట్ అయింది కదా. కానీ చిన్న బ్యాటరీ, బట్ ఐమ్ హ్యాపీ. మనకేం కాలేదుగా. ఈరోజు షెడ్యూల్ ఏంట్రా? టుడే సాటర్డే, సో లేజీ డే, నో కుకింగ్. గుడ్ మెమరీ. వావ్, పిజ్జా. యా, థ్యాంక్ యూ. టేస్టీ. It's okay. Cook. Sir, good morning. Hi, Karthik. ఎంత వరకు వచ్చింది? అయిపో వచ్చింది సార్. మనం అనుకున్న టైంకి వర్క్ అయిపోతుంది కదా? అవును సార్. నిన్ను నమ్ముకొని గుడ్డిగా దిగిపోయా? కాదంటే ఇద్దరికీ రిస్కే. నో సార్, అబ్సల్యూట్లీ అయిపోద్ది. నమ్మండి సార్, ఖచ్చితంగా అవుద్ది. 100% కదా? 200% అవుతుంది సార్. ఆల్రెడీ ఫైనల్ డేట్ కూడా ఇచ్చేశారు. 1 వీక్ మాత్రమే ఉంది. ఆ డేట్ దాటితే నీ కెరీర్ రూయిన్ అయిపోతుంది. సో బీ ఫాస్ట్. ఓకే సార్. నన్ను కొట్టి సైలెంట్ గా పడుకుంటే వదిలేస్తాను అనుకున్నావా? రే, నాకు నీ మీద పీకల్ దాకా పగుంది. నాకు మాత్రం లేదనుకుంటున్నావా? పీకల దాకాదే, నెత్తి మీద వెంట్రుకల దాకా ఉంది. ఎందుకే దొంగ ప్రేమ నటిస్తావు? ఉండవే నీకు లెసన్ చెప్తాను. నీకోసం అవసరం అవుతుందని దీన్ని దాచిపెట్టా. ఎవడటం వస్తాడు? అదేంటి? దేనికంటావు ఏంట్రా? దెబ్బల మీద కప్పటానికి. నీకెలా తెలుసు మామా? కుక్కకి బౌ బౌ అంటావు ఎవడు నేర్పాడురా? పిల్లికి మేము మేము అంటావు ఎవడు నేర్పాడురా? నాకు అలా తెలిసిపోతుంటుందిరా. ఇంట్యూషన్. నువ్వు చాలా గ్రేట్ మామా. ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉంది? ఏదో చేయి మామా. సమస్యలు ఏమీ లేవంటే మీ నంబర్రా. మీకేదో పట్టింది? నాకు తెలిసిన భూత వైద్యుడు ఒకటి పంపిస్తాను, వాడు సెట్ చేస్తాడు. ఓకే, ప్లీజ్ ఏదో ఒకటి చేయి, తొందరగా పంపించు. నమస్కారం సార్. నా పేరు చెప్పొద్దు. మీ పేరు కార్తీక్, మీ భార్య పేరు శ్రావణి. ఓ మై గాడ్, మీకెలా తెలుసు? ఏమో నాకన్నీ అలా తెలిసిపోతుంటాయి. తిరుమల వాకిట్లో చీతమ్మ చెట్టు. సార్, నేను పాతకాలపు మాంత్రికుణ్ణి కాదు, నేను మోడర్న్ మాంత్రికుణ్ణి. దిస్ ఈజ్ స్పిరిట్ బోర్డ్, ఆహుజా బోర్డ్. ఈ అంకెలతో లింకులేసి ఈ గంట కొట్టి అలా దయ్యాల్ని పిలుస్తా, ఇలా పాకెట్లో వేసుకుంటా, మీకు గుడ్ లైఫ్ ప్రసాదిస్తా. ఆజా, అంకెలతో లింకులేసా, వెళ్ళు పుట్టా. కార్తీక్ జీ, తూ ఆజా. స
శ్రావణిజీ తూపి ఆజా. కార్తిక్ జీ ఇంట్లో మీకేం వినపడుతుంది? ఏదో సౌండ్ వస్తుంది సార్. ఏ సౌండ్లు అవి? మస్బి ఈగలు దోమలు. అవే ఉన్నాయి మీ ఇంట్లో? దయ్యాలు లేవు? లేదు సార్, అవి భయపడుతున్నాయి మిమ్మల్ని చూసి. ఏదో ఉంది సార్, దయ్యాలో కదా మాకు తెలియదు, ఏదో ఉంది సార్. కానీ